భార్యాభర్తలిద్దరూ ఒక హోటల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు. భార్యాభర్తను ఇలా అడిగింది, ఏవండి మిమ్మల్ని ఒక విషయం అడగనా అంది. అందుకు భర్త, అడుగు, దానికి పర్మిషన్ ఎందుకు అన్నాడు. అప్పుడు భార్య ఇలా అడిగింది, అదేం లేదండి, ఒక నెల నుంచి మీరు ఆఫీస్ నుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటికి తీసుకొని వెళ్తూ, పిల్లలతో హోంవర్క్ చేస్తూ, వారితో గడుపుతూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు, కారణమేంటో తెలుసుకుందామని అంటూ కాస్త భయంగానే అడిగింది. దానికి భర్త చిన్నగా నవ్వి, అదేం లేదే, నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే, నీకెందుకు అలా అనిపిస్తుందో అర్థం కావడం లేదు మరి అన్నాడు. భార్య కాస్త ప్రేమగా, నిజం చెప్పండి, మీ మొహంలో ఏదో తేడా కనిపిస్తుంది, కొంపతీసి చిన్నీళ్ళు కానీ పెట్టలేదు కదా అంది అదులా చూస్తూ. దానికి భర్త, వామ్మో నీకు దండం పెడతానే, అలాంటి ఆలోచన కూడా రానివ్వకు అన్నాడు భయం నటిస్తూ. అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే, చెప్పండి అంది భార్య. అయితే విను, విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు భర్త. ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య. ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు రాసిన ఉత్తరం. కన్నీళ్లు నిండిన కళ్ళతో చదవసాగింది. ప్రియమైన కుమారుడికి, ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో రాస్తున్నాను. కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువుచిన్నా ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. మీ నాన్నను పెళ్లి చేసుకునేదానికంటే ముందు నేను ఒక లెక్చరర్ని, పెళ్ళైన తర్వాత నువ్వు పుట్టావు. మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది, బాగా సంపాదించసాగారు. నీకు చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేశాను. మీ నాన్న చాలా బిజీ అయ్యారు. వివాహమైన ఒక సంవత్సరం ఎలాంటి బాధ లేకుండా ఉంది. తర్వాత అన్నీ ఎదురుచూపులే. మీ నాన్న కోసం ఎదురుచూపులు. ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు. మీరే నా దిక్కు, మీతో నేనా సంతోషం. ఉదయం లేవగానే మీరు తయారై స్కూల్కు వెళ్తారు. మీ రాక కోసం ఎదురుచూపు. ఇలా మీరు పెద్దవారైపోయారు. నాతో మాట్లాడడానికి కూడా సమయం ఉండేది కాదు. అవసరానికో మాట. అయితే ఉద్యోగాలు వచ్చేసాయి మీకు. మీ హడావుడి మీది. పిల్లలైనా నాతో మాట్లాడతారేమో అని ఎదురుచూపు. మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు. రాగానే అలసిపోయి భోంచేసి పడుకుంటారు. వంట బాగుందని కానీ బాగాలేదని కానీ చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు. మీ నాన్న వ్యాపారాన్ని నీకు అప్పచెప్పారు. నువ్వు కూడా బిజీ అయిపోయావు. నీ చెల్లెలికి పెళ్లి చేశాం. తను హాయిగా విదేశాలకు వెళ్ళిపోయింది. ఆమె సంసారం, ఆమె జీవితం. వారానికోసారి 2 నిమిషాలు మాత్రమే ఫోన్లో మాట్లాడేది. ఆమె ఫోన్ కోసం ఎదురుచూపు. మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని అందివ్వడానికి, మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని. చూశావా, నా బ్రతకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది. మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని అందివ్వడానికి, మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని. చూశావా, నా బ్రతకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది. నీకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేకపోయాను. చనిపోయే ముందు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ నాన్నగారు ఆరోగ్యం బాగాలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు ఇస్తావా, అన్నం పెడతావా, అవసరానికో మాట. అయితే పేపరు చదవడానికి టైం ఉంటుంది, నాతో మాట్లాడడానికి టైం ఉండదు మీ నాన్నకు. మీ సంగతి సరే సరి. వయసులో సంపాదన మోజులో పడి నాతో మాట్లాడడానికి టైం లేదు మీ నాన్నగారికి. ఇక ఈ వయసులో మాట్లాడడానికి ఏముంటుంది? ఎదురుచూపు, ఎదురుచూపు, ఎదురుచూపు. ఇప్పుడు నా చావు కోసం ఎదురుచూపు. నాలా నీ కూతురు, కొడుకు ఇలా ఉత్తరం రాయకూడదనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని, మన కోసమే బ్రతుకుతుందని గ్రహించు. నేను ఎదురు చూసినట్లు నీ భార్యను బాధ పెట్టొద్దు. మనసు విప్పి తనతో అన్నిటినీ పంచుకో. నిన్ను నమ్ముకొని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో, నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు. డబ్బు సంపాదనలో పడి వారిని నిర్లక్ష్యం చేయకు. ఇదే నా చివరి కోరిక. కోడలు, మనవడు, మనవరాలు జాగ్రత్త. నా పరిస్థితి నా కోడలికి రాకుండా చూసుకో. తనకు ఒక మనసుందని, అందులో మీరే ఉంటారని, తనే శ్రద్ధగా చూసుకోవాలని, ప్రేమను అందించాలని కోరుకుంటుందని అర్థం చేసుకో. మనిషిగా ముందు గుర్తించు. యంత్రంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని వెళదీనియకు. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ తల్లి కోరుకుంటుంది. ఉంటాను ఇట్లు మీ మంచి కోసమే ఎదురుచూసే నీ తల్లి. దయచేసి మీ కుటుంబంతో గడపండి. వారి మనసును బ్రతికి ఉన్నప్పుడే గెలుచుకోండి. యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి. మీ సంసారమే మీకు అన్నిట్లో తోడుంటారని మరవవద్దని నా ఈ చిన్న కోరిక. ఫ్రెండ్స్, ఈ చిన్న కథ మీ హృదయాలను కదిలించి ఉంటే
వెంటనే మీ కుటుంబం కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించండి. ఈ విషయాన్ని మీ మిత్రులకు తెలియజేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.